మేషరాశి జనవరి 2024 గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ జనవరి లగ్నంలో ఉన్నటువంటి మేషరాశి వారికి మిశ్రమదాయకంగా ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ షష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు శత్రువు యొక్క పీడని, ఆ తర్వాత శత్రువుల్ని మిత్రులుగా తీర్చిదిద్దేటటువంటి ప్రక్రియని చేయడం ద్వారా మీకు మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. ఇక ఈ జనవరి నెలలో జన్మ గురుడు మరి జన్మ రాశిలో ఉండడం వలన మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపుని రేణింపుని తీసుకొస్తాయి. కాబట్టి అన్ని రకాల వృత్తుల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులకి జీతాలు పెరగడము, బోనస్సులు ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనకి టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటు ప్రైవేటు ఉద్యోగస్తులు మనశ్శాంతిగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కోరుకున్న చోట్ల ట్రాన్స్ఫర్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఇక లాభములో ఉన్నటువంటి శని మీకు అనేకమైనటువంటి మీకు చక్కటి లాభాలను చేకూరుస్తాడు. వాహనాలు లేనటువంటి వాళ్ళకి వాహన యోగాన్ని ఇస్తాడు. విదేశాలలో మరి విద్యను అభ్యసించగోరేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్లకు మీకు విదేశాలలో సీట్లు రావడం జరుగుతుంది, ఎంఎస్ ఇలాంటి కోర్సెస్కి. ఆ తర్వాత బుధుడు అష్టమ స్థితిగతుడై జనవరి 2న డైరెక్ట్ అవుతున్నాడు. ఆ తర్వాత మనకి భాగ్యస్థానంలోకి చక్కగా ఈ యొక్క కుజుడు, బుధుడు, శుక్రుడు వీళ్ళంతా కూడా చేరడం వలన ధనుస్సు రాశిలో ఉండడం వలన అద్భుతమైనటువంటి మీకు రిజల్ట్ వస్తుంది. కాబట్టి విద్యార్థులకు చక్కటి మార్కులు ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలలో చేరగోరేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి యొక్క రవి మనకి జనవరి 14 వరకు మనకి ఈ యొక్క ధనుస్సు రాశిలో ఉండడం జరుగుతుంది. ఆ ధను సంక్రమణం మకర సంక్రాంతి తర్వాత మరి భాగ్యస్థితిలో రాజ్యస్థితిలోకి వెళ్తాడు. ఈ విధంగా మేష రాశి వారికి చక్కటి ఆదాయాన్ని, తర్వాత అనేక రకమైనటువంటి వనరుల ద్వారా మనకి ఆదాయాన్ని సమకూర్చడం జరుగుతుంది. ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ పోలీసు, మిలిటరీ, సెక్యూరిటీ డివిజన్స్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి లాంగ్ లీవ్లు దొరికి వాళ్ళు కుటుంబానికి దగ్గరగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా రైతుల దగ్గరికి వచ్చేసరికి ఆ రైతులకి పరిస్థితి అంతగా బాగుండదు. చేపల రొయ్యల చెరువులు మాత్రం బ్రహ్మాండంగా లాభాలను తెచ్చిపెడతాయి. ఈ యొక్క పొలాలలో రైతులు చేస్తున్నటువంటి వాళ్ళు 2 పంటల్లో దిగుబడి అయితే వస్తుంది, కానీ మీరు చేసినటువంటి అప్పులు తీర్చి వెనక ఆదాయాన్ని వేసుకునేటటువంటి అంత ఆదాయం రాదు. ఇక చికెన్ సెంటర్లు, ఆ తర్వాత హోటళ్ళ వ్యాపారాలు, ఆ తర్వాత డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇలాంటి వ్యాపారాలు బాగుంటాయి. మీకు ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ సర్వీస్ బాగుండదు. కంప్యూటర్ ఇండస్ట్రీస్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అవన్నీ రావడం కష్టంగా ఉంటుంది. కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టడం కొంచెం కాలం మనం వాయిదా వేసుకోవాలి. ఈ విధంగా మహిళల దగ్గరికి వచ్చేసరికి మహిళలకి చాలా చక్కగా మీకు పరిస్థితి బాగుంటుంది. మరి మహిళలందరినీ కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా గుర్తించడం జరుగుతుంది. మరి వేరే చోటకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నటువంటి మహిళలంతా కూడా మీకు ట్రాన్స్ఫర్స్ మీకు కోరుకున్న చోటకి రావడం ద్వారా మహిళలకు మాత్రమే మీకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రెవెన్యూ, మున్సిపాలిటీ, తర్వాత కమర్షియల్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కటి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇతర వనరుల ద్వారా మీకు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి రెమెడీస్ ఏంటంటే మనము రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినువుల్ని, అలాగే శనివారం నాడు మావుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మీరు దానం చేయడం ద్వారా మీకు ఉదయం 8 గంటలకి చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఈ యొక్క
ప్రభుత్వ ఉద్యోగస్తులకి అవసరమైనటువంటి కోరుకున్నటువంటి చోట్లకి ట్రాన్స్ఫర్ అవడానికి కాను దశమహావిచ్ఛల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీ ఇళ్లలో చక్కగా మీకు మీరుగానే మన దుర్గాదేవి యొక్క పాదపద్మాలకు మీరు చక్కగా పూజ చేసుకోండి, కుంకుమార్చన చేసుకోండి, అలాగే విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోండి. ఈ విధంగా ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ తిరగండి. అలాగే మీ ఇళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ దేవాలయాలకు కూడా మీరు వెళ్ళి దర్శనాలు చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఈ నెల చాలా బాగుంటుంది. శుభమస్తు.